గుంటూరు జిల్లా దాచిపల్లి మండలం దాచిపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేపాట కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మనోహర్ నాయుడు మరియు వంగవిటి రాధాకృష్ణ పాల్గొన్నారు. మనోహర్ నాయుడు మాట్లాడుతూ, పల్నాడు ప్రాంతంలో ఎరపతిరేని శ్రీనివాసరావు సున్నపురాయి అక్రమ మైనింగ్ చేస్తూ అక్రమ మైనింగ్ పై కోర్టుకు వెళ్లిన గురువాచారిని అధికార బలంతో 20 రోజులు నిర్బంధించి మా కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారు. మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ చేసిన వాటికి వడ్డీకి వడ్డీ చక్రవడ్డీతో చెల్లిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు అధికార దాహంతో ముఖ్యమంత్రి పదవి కోసం 600 పైచీనుకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాను, రాష్ట్ర విభజన జరిగిపోయింది, మీ తలరాత మారుస్తాను అని ప్రజలను వంచారు. గడిచిన సంవత్సరాల్లో చేసిన నయవంచన పరిపాలన దాష్టికాలకు చెరమగీతం పాడాలన్నారు. చంద్రబాబు నాయుడు 60 సంవత్సరాల వయసులో చంద్రనయానం అని, పాదయాత్ర మొదలుపెట్టి మీరు అందరూ నాకు సహకరించండి, ఏదో ఈ రాష్ట్ర విభజన జరిగిపోయింది, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా ఈ ఉమ్మడి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎక్కడ అవుతాడో అని 2 ముక్కలుగా చేసిన కాంగ్రెస్ తో లోపాయికారి ఒప్పందం చేసుకుంది చంద్రబాబు నాయుడే. ఈ సందర్భంగా కాసు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మేము అధికారంలోకి వస్తే గురిజాల మరియు దాచిపల్లి పట్టణాలను మున్సిపాలిటీలుగా మారుస్తామన్నారు. దాచిపల్లిలో బిడ్జి వలన కలిగే వరదల సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. చుట్టూ కృష్ణానదిలో నీరు ఉన్నా పంటలు పండించలేకపోతున్నామన్నారు. పంటలకు చంద్రబాబు నాయుడు చీడల పట్టాడని అన్నారు. మరి అదే కోణంలో అదే నాయకత్వంలో పనిచేస్తున్న ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఊరుకుంటారా? 4 అడుగులు ముందుకేశారు. బాంచేత్ నువ్వు తెలుగు ద్రోహుల పార్టీ చేస్తే నేను తెలుగు వారిని దోపిడీ చేసే పార్టీగా మాట్లాడతాను. సున్నపు గనులు, ఇళ్ళు, పెన్షన్లు, నీరు, చెట్టు, భూమి, చివరికి మురుగుదొడ్లలో కూడా లంచం తీసుకుంటున్నారంటే ఆలోచించండి సోదరులారా. దోచుకుంది దోచుకున్నంత, దోచుకుంది దాచుకోవటం, దాంట్లో ఇందాక పెద్దలు చెప్పినట్టు ఎంతో కొంత చీరని, మరి పంచని లేదు, సీమంతాలని, షష్టి పూర్తులని, ఎక్కడి నుంచి చేస్తుందయ్యా ఈ డబ్బు? మా డబ్బు కాదా, మా ప్రజల డబ్బు కాదా అని మీ అందరి ద్వారా అడుగుతున్నారు. ప్రజలారా గమనించండి, ఒక అవకాశం వైఎస్ఆర్సీపీకి ఇవ్వండి, ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి, ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మారుస్తాడు. మళ్ళీ పల్నాడు సేమని అభివృద్ధి చేసి పరిగణించామని మీ అందరికీ చెప్తున్నాను.